నిరుద్యోగ యువతీ యువకులకి, రాష్ట్ర ప్రజలకి అందరికి కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ ప్రభుత్వం తరఫు నుంచి విజ్ఞప్తి చేయటానికే ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మనందరికీ తెలిసిందే, ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే ప్రధానంగా ఉద్యోగాల కోసం. నిరుద్యోగ యువతీ యువకులు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మన ఉద్యోగాలు మనకే వస్తాయని, తద్వారా జీవితాల్లో స్థిరపడి కుటుంబ సభ్యుల్ని ఆదుకోవచ్చని, మన రాష్ట్ర పాలనను మనమే చేసుకోవచ్చనే ఆలోచనతో పెద్ద ఎత్తున పోరాటం చేశారు కూడా. అందులో అనేక మంది విద్యార్థి నాయకులు ప్రాణత్యాగాలు కూడా చేశారు. వీటన్నింటినీ గమనంలోకి తీసుకుని ఈ రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలని, ఇక్కడ వనరులు ఇక్కడే ఉపయోగపడాలని, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇక్కడ ఉద్యోగాలు త్వరితగతిని అందించాలనేటువంటి ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందన్న సంగతి ప్రత్యేకంగా నేను ఒకసారి గుర్తు చేయదలుచుకున్నాను. అందుకే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రధానమైనటువంటి దృష్టి సారిస్తూ రాగానే మొదటి 3 నెలల్లోనే 30,000 మందికి నిరుద్యోగ యువతీ యువకులకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి ఉద్యోగాల్లో చేర్పించిన సంగతి కూడా మీ అందరికీ తెలిసింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలల్లో కానీ, అర్బన్ సెంటర్స్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు సరైనటువంటి ఉద్యోగస్తుల సంఖ్య లేకపోవటం వల్ల ఆ పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన పిల్లలు చదువుకుంటున్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో పడుతున్నటువంటి ఇబ్బందిని కూడా గమనంలోకి తీసుకొని విద్యా వ్యవస్థ మీద బాగా దృష్టి సారించాలనేటువంటి ఆలోచనతో అటు పేద విద్యార్థులు చదువుకున్నటువంటి పాఠశాలలకు సంబంధించిన టీచింగ్ స్టాఫ్ను పెంచడం ఒకవైపు, అలాగే రాష్ట్రంలో ఒక దశాబ్ద కాలం పైబడి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు అవకాశం కల్పించాలనేటువంటి ఉద్దేశం ఇంకొక వైపు. ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని వెంటనే, ఇప్పటికే ఆలస్యమైంది, 10 ఏళ్ళు పాలనలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం డిఎస్సిని నిర్వహించలేదు, గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదు, గాలికి వదిలేసినటువంటి తెచ్చుకున్న రాష్ట్రంలో వాళ్ళ కోసం తెచ్చుకుంటే వాళ్ళందరినీ గాలికి వదిలేస్తే మనం అలా చేయకూడదు అనేటువంటి ఆలోచనతోనే వెంటనే మేము చెప్పినట్టుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ప్రక్షాళన చేసి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన క్యాలెండర్ డిక్లేర్ చేసే ప్రక్రియని మొదలుపెట్టిన విషయం కూడా మీ అందరికి తెలిసింది. అలాగే వివిధ ఇతర రిక్రూట్మెంట్స్ సంబంధించినటువంటి వ్యవస్థల ద్వారా కూడా సాధ్యమైనంత వరకు ఆ రిక్రూట్మెంట్లు అన్నీ పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతోనే ముందుకు పోతా ఉన్నాం. మీ అందరికీ తెలియదు కాదు, 10 ఏళ్ళు డిఎస్సిని నిర్వహించకుండా ఆ 10 ఏళ్ళు నిరుద్యోగ యువతీ యువకులు డిఎస్సి కావాలి 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 అని పదే పదే కోరినప్పటికి కూడా పెడచేవని పెట్టి కేవలం జస్ట్ ఎన్నికల కంటే ముందు 6/9/2023 నాడు ఉపాధ్యాయుల కోసం ఒక ప్రకటన చేయటం జరిగింది. అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి 29/2023, 28/10/2023 వరకు 1,77,527 అభ్యర్థులు దరఖాస్తులు ప్రకటనిస్తే చేసుకోవటం జరిగింది. ఎన్నికలు సమీపించాయి, అది ముందే తెలిసినటువంటి మాటే. సాధారణ ఎన్నికలు ఎప్పుడు వస్తాయో కూడా తెలిసినటువంటి విషయాన్ని దృష్టిలో అందరికీ తెలుసు. అయినప్పటికి కూడా 10 ఏళ్ళు నియమించకుండా ఆ టైంలో ప్రకటన చేసి కావాలని తాత్సారం చేసి వదిలేస్తే కూడా మనం అలాగే వదిలేయకూడదని చెప్పి మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే దీని మీద దృష్టి పెట్టాం. నోటిఫికేషను కేవలం మీరు 5,000 మందికి ఇచ్చారు, క్యాన్సిల్ చేసి ఎగ్జామ్స్ నిర్వహించలేదు కాబట్టి ఇంకొక 6,000 టీచర్ల పోస్టులు కూడా కలిపి, అంటే 11,000 టీచర్ల పోస్టులకి 6,000 పైబడి కలిపి 11,000 టీచర్లకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇప్పటికే దాదాపు, అంటే మీ అందరికి తెలియదు కాదు, ఈ నోటిఫికేషన్ ఇంత త్వరితగతిన మేము ఇంత సీరియస్గా ఎందుకు చేయాలనుకుంటున్నాం అనే విషయం కూడా మీకు తెలియదు. దాదాపు ఈ మధ్య
మేము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థపై బాగా దృష్టి సారించి లోపలికి అధ్యయనం చేస్తే దాదాపు 16,000 టీచర్ల దాకా పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలుస్తాం. సో నీకు విద్యా వ్యవస్థ ఎంత ఇబ్బందిగా ఉంది, 8,000 పోస్టులు ఖాళీగా ఉంటే ఆ పాఠశాలలో చదువుకున్న పేద విద్యార్థుల పరిస్థితి ఒకసారి ఆలోచించి అందుకే త్వరితగతిన ఈ విద్యాశాఖలో ఆలోచన చేసి దీనిపైన ఒక నిర్లిప్తుగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థని ముందు తీసుకెళ్లనే ఆలోచనతోనే 19,717 టీచర్స్ని ప్రమోషన్స్ ఇవ్వటం జరిగింది. ఉన్నవాళ్ళు 19,717 మంది టీచర్స్కి ప్రమోషన్ ఇవ్వటం కూడా జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా 34,000 మంది టీచర్స్ని ట్రాన్స్ఫర్ చేయటం కూడా జరిగింది. ఈ ప్రక్షాళన ఇవన్నీ చేసుకునే క్రమంలోనే వాస్తవ విషయాలన్నింటిని కూడా గమనంలో తీసుకొని ఈ డిఎస్సిని త్వరితగతిన చేయాలి అని చెప్పి నోటిఫికేషన్ ఇవ్వటం, ఆ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో మేమంతా ముందుకు పోతా ఉన్నాం. ఈ పరిస్థితుల్లో దాదాపు ఇప్పటికే మీ అందరికి తెలియదు కాదు, ఆల్ టికెట్స్ 11-9 నైట్ నుంచి 8 PM నుంచి పర్మిషన్ ఇస్తే ఇప్పటికే 2,05,000 మంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. అట్లాగే ఎవరికైనా ఇబ్బంది ఉంటే గత ప్రభుత్వాల్లా కాకుండా 24/7 వాళ్ళకి పనికొచ్చేటట్టుగా ఒక గ్రీవెన్స్ సెల్ కూడా ఏర్పాటు చేశాం. సో ఇప్పటికే 2,00,000 మంది డౌన్లోడ్ చేసుకొని ఉద్యోగాలకు పోవాలని రెడీగా ఉన్నటువంటి టైంలో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు దాదాపు చూస్తే 2,79,000 మంది డిఎస్సి అప్లై చేసుకున్నారు. 2,79,000 మంది నిరుద్యోగ యువతి యువకులు డిఎస్సి పరీక్షకి అప్లై చేసుకొని 2,05,500 మంది ఇప్పటికే హాల్ టికెట్స్ డౌన్లోడ్ కూడా చేసుకున్నారు. అంటే ఈ విద్యార్థులు గత సంవత్సరం 2023 నుంచే ఆనాటి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ దగ్గర నుంచే ప్రిపేర్ అవుతూ ఉన్నారు కొన్ని నెలలుగా. ఇంకా ఆలస్యమైతే ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేయాలనే ఆలోచనతో ముందు పోతా ఉన్నాం. 18 నుంచి ఆగస్టు 5 వరకు ఈ క్రమంలో కొద్దిమంది విద్యార్థులు అక్కడక్కడ ఈ డిఎస్సి ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేస్తే బాగు, పోస్ట్పోన్ చేయండి అని విజ్ఞప్తులు రావటం, అట్లాగే కొన్ని చోట ధర్నాలు చేయటం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అయితే నేను ఈ విద్యార్థులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మాకేమీ ఈ ప్రకటనలు కానీ ఉద్యోగాలు నోటిఫికేషన్లు కానీ ఉద్యోగాలు కండక్ట్ చేయటం కానీ కేవలం డిఎస్సి ఒకటే కాదు, మీకు తెలియదు కాదు, మేము రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 1 పరీక్షకు నోటిఫికేషన్ ఇచ్చాం. 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలే. 10 అసెంబ్లీలో నేను ఆనాడు సిఎల్పి లీడర్గా అనేక సందర్భాల్లో వాళ్ళు డిమాండ్ చేశారు, బట్ ఏ ఒక్కరోజు కూడా దాన్ని కంప్లీట్ చేద్దామని ఆలోచన చేయలేదు. చేస్తే పేపర్ లీక్, క్యాన్సిలేషన్.